యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో ముస్లిం యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మొదటిసారి ఒక సామాన్యుణ్ణి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఇఫ్తార్ విందులో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మొదటి ఇఫ్తార్ విందు అని తెలియజేస్తూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా గత మూడు నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రానున్న కాలంలో కుల మతాలకు వారి ప్రత్యేకతతో కూడిన వ్యవస్థ ప్రభుత్వం తీసుకురాబోతుందని ఈ సందర్భంగా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాలాంటి ఒక సామాన్యునికి ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా ఖరారు చేయడము, మా అన్న అనిల్ అన్న ఇక్కడ ఈరోజు ఇఫ్తార్ విందుకు నన్ను మొట్టమొదటిసారిగా భువనగిరిలో కార్యక్రమానికి, ఇంత మంచి కార్యక్రమం ఏదైతే మా ముస్లిం సోదరులు గత నెల రోజులుగా ఉపవాసాలుంటూ అల్లాను ప్రార్థిస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ఈ ఇఫ్తార్ విందుకు నా అభ్యర్థిత్వం ఖరారైనాక మొట్టమొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే మీ అందరికీ తెలిసిందే, ఇది మొట్టమొదటి ఇఫ్తార్ విందు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ ఇఫ్తార్ విందు నుంచి మా అన్న అనిల్ అన్న కానీ, అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గత 100 రోజుల పాలనలో, 100 120 రోజులైంది పాలనలోకి వచ్చి, ఈ 3-4 నెలల్లో కూడా మీరు చూస్తున్నారు, వీలైనంత మటుకు వాళ్ళు గతంలో ఏదైతే హామీలు ఇచ్చిర్రో ప్రజలకు అవి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను కోరుకుంటూ, ముస్లిం సోదరులందరికీ అడ్వాన్స్ ఈద్ ముబారక్ చెప్తూ, ముఖ్యంగా ఈ 2024 పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, గతంలో 60 ఏళ్ల పాలనలో ఏ రోజు కూడా అన్ని మతల జాతులను మనం ఒక సెక్యులర్ ఇండియాగా ఉండి అందరినీ ఒక తల్లి ప్రేమగా అందరినీ కాపాడుకుంటూ వచ్చినటువంటి పార్టీ, ఈ పార్టీని కాపాడాల్సిన అవసరం అందరికీ ఉంది. ఎందుకంటే నిన్న మీరు రాహుల్ గాంధీ గారి ప్రోగ్రాం చూసినట్టయితే 5వ గ్యారంటీలో అన్ని కులాలకు వారి వారి ప్రత్యేకతలతో ఉండే వ్యవస్థని క్రియేట్ చేస్తామని, ఎవరి మతాన్ని కానీ ఎవరి కులాన్ని విద్వేషపూర్వకంగా చూడమని చెప్పేటువంటి ఒక అంశాన్ని కూడా ఆయన క్రోడీకరించారు. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, బ్రహ్మాండంగా నడుస్తుంది గత 100 రోజుల పాలన. కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజులలో ఇట్లాంటి ఇఫ్తార్ విందులు ఎన్నో జరుగుతాయి. మేమందరం కూడా ఎంపీగా అయినాక కూడా, మా అన్న ఎమ్మెల్యే గుండి కూడా, మేము రానున్న రోజులలో ప్రజలకు సేవ చేస్తాం. చాలా సంతోషం ఈరోజు భువనగిరి పట్టణంలో మరి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ పార్టీ గత 7-8 సంవత్సరాల నుంచి నడుస్తున్నది, చేస్తూ ఉన్నాం. ఈసారి కూడా మరి మేమంతా ఇక్కడ ఇఫ్తార్ పార్టీ ముస్లిం సోదరుల కోసం ఇవ్వడం జరిగింది. మా ముస్లిం యూత్ భువనగిరికి సంబంధించి వాళ్ళు ముందుండి ఎప్పుడు నడుపుతారు ముస్లిం యూత్ అంతా, మరి వాళ్ళే ముందుండి ఆర్గనైజ్ చేసినారు. చాలా సంతోషం ప్రతిసారి ఇఫ్తార్ ఇచ్చినట్టు ఈసారి ఇవ్వడం, పార్టిసిపేట్ కావడం, మరి ఎప్పటికంటే ఎక్కువ కూడా ఈసారి వచ్చినారు, చాలామంది వచ్చారు, అందరు పార్టిసిపేట్ అయినారు. మంచి సంతోషకరమైన వాతావరణంలో మరి నెల రోజుల పాటు మీరు ఇది కఠోరమైన ఉపవాసాలు ఉంటూ మరి ప్రార్థనలు చేస్తూ సర్వ మతాలు సర్వ అందరూ కూడా సర్వ జీవరాశి కూడా అందరూ బాగుండాలి, ప్రపంచం అంత సుఖశాంతోషాలతోటి ఉండాలి అని చెప్తూ అల్లా దువా అందరి దీవెనలు అందరి మీద అల్లా దీవెనలు ఉండాలి, అల్లా దువా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, అందరికీ మేలు జరగాలని కూడా కోరుకుంటూ అల్లాను మేము కూడా ఈరోజు ప్రార్థిస్తున్నాం. చాలా సంతోషం. మరి అట్లే అడ్వాన్స్ ఈద్ ముబారక్ కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే, ఈరోజు మా ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు మంచి వాతావరణం మీరు రాష్ట్రంలో ఏర్పడ్డది. గడిచిన 4 నెలలకెళ్ళి ఒక ప్రజాపాలన మంచి పాలన వచ్చింది. ప్రజలకు చేరువగా ప్రభుత్వం అందరికీ 6 గ్యారంటీలు అమలు చేస్తూ అందులో అత్యధిక గ్యారంటీలు చేరవేసే కార్యక్రమం చేసినాం. ఇంకా ముందు అన్నీ కూడా చేసి అందరికీ మంచి జరిగే కార్యక్రమం ఉంటుందని చెప్పి అల్లా దీవెనలు కూడా మనందరికీ ఉంటాయని చెప్పి సందర్భంగా చెప్తూ థ్యాంక్ యూ.